నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ నిజమైన నిజాయితీ. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం సిరిపురంలో రంగయ్య, జంగయ్య అనే ఇద్దరు బియ్యం వ్యాపారులు ఉండేవారు. ఇద్దరికి గట్టి పోటీ ఉండేది. ఒకరంటే ఒకరికి విపరీతమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండేవి. పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నవ్వుతూ పలకరించుకునేవాళ్ళు. ఒకరోజు జంగయ్య దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న జంగయ్య తలెత్తి చూసి, నువ్వు ఎవరు, ఏం కావాలి అని ఆ వ్యక్తిని అడిగాడు. అయ్యా, నా పేరు రాము. నేను రంగయ్య దగ్గర గుమస్తాగా పనిచేసేవాణ్ణి. జీతం సరిపోక మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉందని తెలిసి వచ్చాను అన్నాడు రాము. జంగయ్య కాసేపు ఆలోచించిన తరువాత, ఇప్పుడు నీకు కాస్త ఎక్కువ జీతం ఇచ్చి పనిలోకి తీసుకుంటాను, కానీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ పెంచమని అడగవని నమ్మకం ఏంటి అన్నాడు. నాకు అవసరం అయితే అప్పుడు కూడా మళ్ళీ అడుగుతాను, అందులో తప్పు లేదు కదా అన్నాడు రాము. సరే, నీకు ఉద్యోగం ఇస్తాను, నాకు ఆ రంగయ్య వ్యాపార రహస్యాలు చెబుతావా అన్నాడు జంగయ్య. అది మాత్రం అస్సలు కుదరదు. అక్కడి రహస్యాలు మీకు చెబితే రేపొద్దున్న నేను మరెక్కడైనా పనిలో చేరితే మీ వ్యాపార రహస్యాలు కూడా అక్కడ చెప్పాల్సి వస్తుంది. అది చాలా తప్పు, నేను ఆ పని చేయలేను అన్నాడు. జంగయ్యకు రాము నిజాయితీ నచ్చింది. తనకు ఇలాంటి నమ్మకస్తుడైన గుమస్తానే కావాలనుకున్నాడు. వెంటనే అతన్ని పనిలోకి తీసుకున్నాడు. రాము కూడా జంగయ్య దగ్గర నీతి నిజాయితీలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం అండ్ హెల్త్ టిప్స్, డెవోషనల్ సాంగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లావణ్య డెవోషనల్.